तिरुपति पार्लमेंट एन्निकलनी भारतीय जनता पार्टी जनसेना वका प्रत्येक श्रद्ध तो राष्ट्रानी मरंता मुंदुकु तीसुकेळ्ळालि राष्ट्रानिकी ఒక ప్రత్యేకమైన కానుకని అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ ఇవ్వాలనేటువంటి ధ్యేయంతో ఈ ఎన్నికల్లో ఉభయలం కలిసి మే పోటీ చేస్తున్నాం అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయాన్ని హైకమాండ్ పెద్దలు ఉభయ పార్టీలకు సంబంధించినటువంటి హైకమాండ్కి సంబంధించినటువంటి పెద్దలు నిర్ణయిస్తారు ఈవేళ మా యొక్క పోటీ వైసీపీ తెలుగుదేశం ఈ రెండు గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం రెండు సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ సుమారు రెండు సంవత్సరాలు వైసీపీ అధికారంలో ఉండగా ఇక్కడ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు అలానే ఈ ప్రాంతానికి भारतीय जनता पार्टी 14 నుంచి 20 వరకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వేల కోట్ల అభివృద్ధితో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతాన్ని సుమారు 50 వేల కోట్ల అభివృద్ధిని ఈ ప్రాంతంలో మేము ప్రణాళికను రచించాం ఇందులో కొంత శాతం 60 70 శాతం వరకు మేము కార్యక్రమాలు పూర్తి చేశాం ఇవే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో మీ అందరూ కూడా తెలుసు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు స్మార్ట్ సిటీ కావచ్చు నడికుడి కావచ్చు ఫోర్ వేస్ కావచ్చు 18 రకాలైనటువంటి అంశాలు మేము కార్యపత్రంలో పొందుపరిచాం తిరుపతిలో అభివృద్ధి మా ఉభయ పార్టీల యొక్క లక్ష్యం అనేటువంటి లక్ష్యంతో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం తెలుగుదేశానికి ఓటేస్తే వారికున్న నాలుగు సీట్లలో అదనంగా ఒక సీటు మూలంగా వారు చేసే ప్రయత్నం ఏమీ లేదు ఓటు దండగా తెలుగుదేశానికి ఓటు వేయడం అలానే వైసీపీ ఆల్రెడీ వారికి సబ్సెట్గా 20 మంది సుమారు ఎంపీలు ఉన్నారు 21 మంది కానీ బీజేపీ ఇప్పటి చేసిన అభివృద్ధి కంటే అత్యధికమైన అభివృద్ధిని ఈ యొక్క బాధ్యతతో అధికారం ఉన్నా లేకపోయినా भारतीय जनता पार्टी अनेक रकाल अभिवृद्धि कार्यक्रम चयन जी ने रेंडु पार्टी चालंज अभिवृद्धि में भागस्वाम्यमेंटी परिपालन उड़ी साधे अंशाल मे प्रजल दीकदलुना अदे विधा तिरुपति वेंकटेश्वर स्वामी ये उभय पार्टी गत प्रभुत्व 450 कोट्लु ఇక్కడొక బ్రిడ్జ్ నిర్మాణానికి స్మార్ట్ సిటీ సెంట్రల్ నిధులు ఇస్తే దానిలో డబ్బు తీసుకునేటువంటి విధానం టిటిడిలో డబ్బు తీసుకునేటువంటి విధానం ఈ ప్రభుత్వం 5000 కోట్ల డిపాజిట్స్ వస్తే తన రాష్ట్ర ప్రభుత్వ బొక్కసంలో వేసుకుని దాన్ని అనుభవించాలనే ప్రయత్నం ఈ ప్రభుత్వం దేవాలయాల్ని వేలం వేయాలి తిరుపతి దేవాలయాల్ని మెడ్రాసులోని తలంపు ఈ విధంగా తిరుపతికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఎర్రచందనంలో స్మగ్లర్లు ఎర్రచందనం అద్భుతమైనటువంటి వనరులు ఇక్కడి నుంచి ఎర్రచందనం ఎందుకు విదేశాలకు తరలిపెడుతుంది ఎర్రచందనం దాని మీద అధ్యయనం చేయవలసిన అవసరం లేదా రీసెర్చ్ చేయవలసిన అవసరం లేదా ఇది గత అనేకమైన సంవత్సరాలుగా మనకున్న ఒక సంపద మనకు ఉన్నటువంటి ఒక సంపదని తీసుకువెడుతుంటే గత ప్రభుత్వాని గాని ఈ ప్రభుత్వాని గాని గత ప్రభుత్వం కొద్దిగా కొంత డిపార్ట్మెంట్ ని వాళ్ళు పెట్టారు ఈ ప్రభుత్వం అయితే ఒక్కడి చేసుకుని పెట్టారు అంటే ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు అభివృద్ధిలో ప్రధానమైనటువంటి అంశాలని భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల వనరుల్ని ఈ ప్రాంత అభివృద్ధికి ఒక తిరుపతే కాదు ఆంధ్రరాష్ట్ర అభివృద్ధిలో ఒక ప్రముఖమైనటువంటి పాత్రను భారతీయ జనతా పార్టీ పోషిస్తుంది।